బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. భూ వివాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లోని ఓ ఫ్లాట్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాట్ కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఫేక్ డాక్యుమెంట్స్ తో 5 బ్యాంకుల నుంచి గీతాలక్ష్మి లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోన్ల విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్ కు ఫ్లాట్ ను మహిళ అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నించాయి. దీంతో బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ వేసినట్లు సమాచారం. తాజాగా డిఆర్టీలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించగా జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. భూ వివాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లోని ఓ ఫ్లాట్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాట్ కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఫేక్ డాక్యుమెంట్స్ తో 5 బ్యాంకుల నుంచి గీతాలక్ష్మి లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోన్ల విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్ కు ఫ్లాట్ ను మహిళ అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నించాయి. దీంతో బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ వేసినట్లు సమాచారం. తాజాగా డిఆర్డీలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించగా జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని భవానీ ఫోన్ ఇన్ లో అందిస్తారు. భవానీ చెప్పండి, ఇప్పుడు మనం ఏదైనా ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నామంటే ముందస్తుగానే దాని గురించి అన్ని ఎంక్వైరీస్ అయితే చేస్తాం. ఏదైనా లోన్లో ఉందా లేదంటే ఇతర పార్టీస్ ఏమైనా ఉన్నాయా అంటే, ఇప్పుడు మనం చూస్తే ఒకే ప్రాపర్టీ మీద ఇద్దరు ముగ్గురు ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఏకంగా జూనియర్ ఎన్టీఆర్కే ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు? అలాగే హైకోర్టు జూన్ 6న కూడా విచారణ చేపడుతుంది అని కూడా తెలుస్తుంది. అసలు ఎలా ఉండబోతోంది? జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగానే ఈ విచారణ ఉండబోతోందా, లేదంటే ఈ లక్ష్మి మీద ఏదైనా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా? గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ లహరి. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టు ని ఆశ్రయించి పిటిషన్ అయితే తాజాగా దాఖలు చేయడం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న స్థలానికి సంబంధించినటువంటి వివాదం అయితే ఇప్పుడు నేడు తాజాగా తెరపైకి వచ్చిందని చెప్పాలి. అయితే ఆ ఈ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక పిటిషన్ అయితే దాఖలైతే చేశారు. 2003లో గీతాలక్ష్మి అనే మహిళ దగ్గర నుండి అయితే ఆ ఫ్లాట్ ని కొనుగోలు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అంటే అప్పటికే 1996 నుంచి పలు బ్యాంకుల దగ్గర ఇదే స్థలంపై గీతాలక్ష్మి ప్రాపర్టీ మార్టిగేజ్ ద్వారా రుణాలు పొందినట్టు కూడా సమాచారం అయితే ఉంది. 3-4 బ్యాంకుల నుండి ఫేక్ డాక్యుమెంట్ పెట్టి లోన్లు కూడా తీసుకున్నట్లు అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్ కు ఆ స్థలం అమ్మే సమయంలో ఈ విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టినట్లు కూడా అయితే ఒక సమాచారం అయితే ప్రస్తుతం ఉంది. 5 బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద గీతాలక్ష్మి రుణాలు తీసుకోవడం, కేవలం ఒక్క బ్యాంక్ లో మాత్రమే మార్టిగేజ్ లోన్ ఉన్నట్టు కూడా ఎన్టీఆర్ కు గీతాలక్ష్మి అయితే చెప్పారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చెన్నైలో ఒక బ్యాంక్ లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ కూడా తీసుకున్నారు. 2003 నుంచి ఎన్టీఆర్ ఆ స్థలం అంటే ఆ స్థల యజమానిగా ఉన్నప్పటికీ అప్పటి నుంచి మిగిలిన బ్యాంక్ మేనేజర్లతో వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. ఆ ప్రాపర్టీ స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు కూడా ప్రయత్నించడంతో ఇక బ్యాంక్ మేనేజర్లపై జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 2019లోని ఈ వ్యవహారంపై పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేసి తాజాగా డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కూడా ఆర్డర్ రావడంతో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తారక్ హైకోర్టు పిటిషన్ లో కూడా దాఖలు చేశారు. జూన్ 3లోపు డిఆర్టీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో డిఆర్టీ డాక్యుమెంట్ కి సంబంధించి ఒక తీర్పు కూడా ఈ పిటిషన్ పై రాబోతుందని చెప్పాలి. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు జూన్ 6న విచారణ చేపట్టబోతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ స్థల అంశం పైన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక సెంటిమెంట్ గా భావించి ఈ ఆ స్థలాన్ని అయితే వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. మొదటి నుంచి కూడా వివాదాలు అవుతున్నప్పటికీ ఆ స్థలాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని వస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి అయితే వరుసగా ఈ అంశాల పైన
ఏదో ఒక చిక్కు వచ్చి పడుతూనే ఉంది. అయితే ముఖ్యంగా రికవరీ ఆఫ్ డెబిట్స్ డ్యూ టు బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫుల్ఫిల్ చేసేసి మీరు ఆ స్థలాన్ని యజమానిగా ఉన్నారు కాబట్టి ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివచ్చు, అలాగే ఈ ఇష్యూ పైన క్లియర్ చేసుకోవాలంటూ కూడా బ్యాంక్స్ నుండి పదే పదే కాల్స్ రావడంతో ఇక విసిగిపోయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇక ఒక్కసారిగా కోర్ట్ ని ఆశ్రయించి ఈ అంశం పైన విచారణ చేపట్టి న్యాయం చేయాలి అంటూ కూడా పిటిషన్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విచారణ జూన్ 6న కొనసాగబోతుంది. లహరి రైట్ భవానీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.